దసరాలోపు ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను ఏపీ నుంచి తెలంగాణకు తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు దేవిప్రసాద్, రవీందర్ రెడ్డి, సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వానికి ఎంత భారమైనా ఉద్యోగులను తీసుకువస్తామన్నారన్నారు. ఏపీలో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున ఆందోళన విరమించాలని ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను కోరారు. సీమాంధ్ర ఏరియాలో పనిచేయడం అనేటువంటిది ఒక సాహసోపేతమైనటువంటి చర్య అయినప్పటికి కూడా, మరి మీరు కష్టాలు పడుతున్నప్పటికి కూడా ఒక నెలకాలంలోగా మరి ప్రభుత్వం తీసుకొస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎవ్వరు కూడా ఆందోళన చెందనవసరం లేదు. తెలంగాణ ఎన్జిఓ భవనం మీద ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా ఆందోళన విరమించి కిందికి రండి. అవసరమైతే మళ్ళీ ఒకసారి సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో, కేటీఆర్ గారితో కూడా మరి ప్రభుత్వం తరఫున ప్రకటన కూడా ఇప్పించేటువంటి అవకాశం ఉంది. అందుకే అందరూ ఆందోళన విరమించాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మేము ఆంధ్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగులను అందరినీ కూడా ఈరోజు మాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వెట్టి చాకిరిలో పాల్గొంటున్నటువంటి ఉద్యోగులుగా ట్రీట్ చేసే విధానం కొనసాగుతుందని, మా ఉద్యోగులందరూ కూడా వేధింపులకు గురవుతున్నారనేటువంటి సమాచారాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. చాలామందిని మజ్దూర్లుగా, లేబర్లుగా, అమాలీలుగా, బాత్రూమ్లు క్లీన్ చేసేటువంటి పనిని కూడా అప్పజెప్పడానికి కొంత ఆంధ్ర అధికారులు చాలా అహంకారపూరితమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యం కూడా మా కళ్ళ ముందుంది. అందుకే మేము ఆంధ్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వెంటనే ఇటువంటి చర్యలు మానుకోవాలి. ఎవరైనా మా ఉద్యోగుల మీద ఇటువంటి చర్యలను ప్రారంభిస్తే తెలంగాణ ఉద్యోగుల ఆగ్రహాన్ని ఆంధ్ర ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆంధ్ర ఉద్యోగులు కూడా అనేక మంది తెలంగాణలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మేము రాష్ట్రం విడిపోయినా అన్నదమ్ములాగా కలిసి ఉందామనేటువంటి ఒక భావనతో పోతున్నటువంటి నేపథ్యంలో ఇలా తెలంగాణ ఉద్యోగుల్ని ఒక శత్రువులాగా చూస్తూ మీరు పెడుతున్నటువంటి హింసలకి స్వస్తి పలకాలని కూడా మేము ఆంధ్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.